తెలివార్తలకు స్వాగతం. ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చిన 11 పిఆర్సీ జీవోలను రద్దు చేసి మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ట్రెజరర్ వి సాయి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయి సత్యనారాయణ మాట్లాడుతూ అశుతోష్ మిశ్రా 11వ పిఆర్సీ నివేదికను బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలని అన్నారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న హెచ్ఆర్ఎస్ ల్యాబులను, సిసిఏలను పాత పద్ధతిలో కొనసాగించాలని అన్నారు. ఫిట్మెంట్ 30% తగ్గకుండా ఇవ్వాలని, పిఆర్సీ అమలు ఏప్రిల్ 2020 నుండి కాకుండా జూలై 19 నుండి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి పట్టుదల విడిచి వెంటనే మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని సాయి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో డాక్టర్ జె శ్రీనివాసరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ జాన్విల్లి, హెడ్ నర్సు ప్రసాద్ కుమారి, ఆశీర్వాదం నిర్మల, శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. పెనుమంటలో శనివారం ఉదయం 2 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పెద్ద శబ్దం వచ్చి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ శాఖ అధికారి దివాకర్ను వివరణ కోరగా ఆ ప్రాంతంలో అట్టి చెట్టు కొట్టడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సపోర్టుగా స్తంభాలు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజన కార్యక్రమం చేపట్టారని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను ప్రకటించారని వాసుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపవరం బాలికల ఉన్నత పాఠశాల నుండి పోలీస్ ఐలాండ్ వరకు జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిడమర్రు, గణపవరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ గ్రామ వ్యవసాయ సహాయకుడిగా ఎంపికయ్యి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పాలా రాంబాబు అభినందనీయుడని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పల వాసుబాబు అన్నారు. శనివారం ముప్పర్తిపాడు రైతు భరోసా కేంద్రంలో రాంబాబును సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో గణపవరం మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, ఏడీపీ మురళి, స్థానికులు పాల్గొన్నారు. విధులను నిర్వహించడంలో గణపవరం పంచాయతీ కార్యదర్శి డిఎస్ఆర్ ప్రసాద్ను ఆదర్శంగా తీసుకోవాలని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు అన్నారు. శనివారం గణపవరం 3 సచివాలయంలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు అందుకున్న ప్రసాద్ను ఎమ్మెల్యే సన్మానించి జాబిక అందజేశారు. కార్యక్రమంలో గణపవరం ఎంపీపీ దండు రాము, సర్పంచ్ అలంకారం, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. యూరియా కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో భీమడోలు మండలం కురెల్లగూడెం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. రైతు భరోసా కేంద్రానికి తాళం వేసి రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ పెద్ద ఎత్తున నివాళులు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు యూరియా అందుబాటులో లేక రైతు భరోసా కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులు యూరియాను అధిక రేట్లకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సభ్యుడు జి కృష్ణ బాలాజీ, నాయకులు గొడపతి రామారావు, కౌలు రైతు సంఘ జిల్లా కో కన్వీనర్ కె అప్పారావు, నాయకులు శ్రీరామచంద్రమూర్తి, నీటి సంఘ మాజీ అధ్యక్షుడు సున్నారాములు, చంద్రశేఖర్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన పశ్చిమ గోదావరి జిల్లాకు కేంద్రంగా భీమవరంను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ నర్సాపురం పార్లమెంటు పరిధిలో మొదటి కళాశాలగా దశాబ్దాల చరిత్ర ఉన్న దంతులూరి నారాయణరాజు అసోసియేషన్లోని వివిధ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు భీమవరం పట్టణంలో మెగా ర్యాలీ నిర్వహించి ప్రకాశం చౌక్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయడంలో గ్రంథి శ్రీనివాస్ చేసిన కృషి మరో రానిదని కొనియాడుతూ ఆయన సారథ్యంలో భీమవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దంతులూరి నారాయణరాజు అసోసియేషన్లోని వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసర మండలం జగన్నాథపురం గ్రామ పెద్దలు వైఎస్ఆర్సీపీ నేత కడలి రామయ్య ఇటీవల మరణించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వేండ వెంకటస్వామి, భీమవరం మండలి జడ్పీటీసీ కాండగా నరసింహారావు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
కొత్తపేట మండలం పలివెల గ్రామం నుండి గంటిపల్లి పాలెం వరకు గల ఆర్ఎన్బి రహదారికి 1,40,00,000 రూపాయలతో చేపట్టిన ప్రత్యేక మరమ్మత్తు పనులను పలివెల గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ప్రోత్పచిల్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తపేట మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుండి మంజూరైన 170,000 విలువైన 10 శానిటరీ యంత్రాలను ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు అందజేశారు. కార్యక్రమంలో కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్, మండల పరిషత్ అధ్యక్షుడు మార్గాని గంగాధర్రావు, జెడ్పీటీసీ గుడపాటి రమాదేవి, ముచ్చాలు వీరభద్రరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం జీవేమరం గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పశు సంజీవని పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని మండల జెడ్పీటీసీ సతీష్ రాజు, సర్పంచ్ జ్యోతిరాణి, మండల కన్వీనర్ శ్రీనిరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ అనుకుల రమేష్, సిబ్బంది, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శిబిరంలో 250 పశువులకు వైద్య సేవలు అందించి పశువులకు గర్భకోశ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఐపోలవరం మండలంలో పంట భూముల్లో చేపలు రొయ్యల సాగు విచ్చలవిడిగా సాగుతోంది. పచ్చని పంట పొలాలు కనిపించిన చోట ఇప్పుడు ఆక్వా సేద్యంతో చెరువులు నదిని తలపిస్తున్నాయి. కేసినకుర్రుపాలెం హైస్కూల్ రోడ్డు కన్నీడి లంక శివారు సర్వే నెంబర్ 473-4, 473-5లో వాటిని ఆనుకుని ఉన్న 2.40 సెంట్లు వరి పంట పండే వ్యవసాయ భూమిలో చెరువులు తవ్వేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వి సాగు ఏర్పాట్లు చేస్తున్నారని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రొయ్యల చెరువుల వలన తమ పంట భూమి నాశనం అవుతుందని, రొయ్యల చెరువుల్లోని ఉప్పు నీరు పంట బోది ద్వారా కలగా పులగమై గ్రామంలో తీవ్ర నీటి కాలుష్యం ఏర్పడుతుందని పక్క రైతులు వాపోయారు. ఇక్కడైనా అధికారులు చెరువు తీసుకొని తమకు న్యాయం చేయాలని, న్యాయం జరగకపోతే అక్రమంగా తవ్వుతున్న చెరువు వద్ద ఆమనిరాధీక్ష చేస్తామని రైతులు పులగం శ్రీనివాసరెడ్డి, ముదునూరు సత్యేంద్రరాజు, వేగిరాజు వెంకటరామరాజు, రామచంద్రవర్మ, గాలిరాజు వెంకట సత్యనారాయణలు హెచ్చరించారు. ఈనాటి బంగారు మాట: చదువులో ఆనందాన్ని పొందగలిగితే జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకోగలం. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.